ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన అబ్దుల్ సలాం కేసులో పోలీసులు అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాత్రిపూట అబ్దుల్ సలాం ఇంటికి ఓ మహిళా ఎస్ఐ కానిస్టేబుల్ వెళ్లి తెల్ల కాగితంపై సంతకం చేయాలని సలాం అత్తయిన మహబూబ్నీసాపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మహబూబ్నీసా సబ్ కలెక్టర్ కల్పనకు ఫోన్ చేశారు. సబ్ కలెక్టర్ జోక్యంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కేవలం బ్యాంక్ వివరాల కోసమే వెళ్లామని పోలీసులు అంటున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసుల తీరుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన అబ్దుల్ సలాం కేసులో పోలీసుల అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రాత్రిపూట అబ్దుల్ సలాం ఇంటికి ఓ మహిళా ఎస్ఐ కానిస్టేబుల్ వెళ్లి తెల్ల కాగితంపై సంతకం చేయాలని సలాం అత్త అయిన మహబూబ్నీసాపై ఒత్తిడి తెచ్చినట్టు తెలుస్తోంది. దీంతో మహబూబ్నీసా సబ్ కలెక్టర్ కల్పనకు ఫోన్ చేశారు. సబ్ కలెక్టర్ జోక్యంతో పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే కేవలం బ్యాంక్ వివరాల కోసమే వెళ్లామంటూ కూడా పోలీసులు అంటున్నారు. ఇక ఈ ఘటనపై పోలీసుల తీరుపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఖలీల్ అందిస్తారు. ఖలీల్, అబ్దుల్ సలాం కేసులో పోలీసుల అత్యుత్సాహం ఒక్కొక్కటిగా బయటపడుతున్నటువంటి పరిస్థితి, అసలు ఈ ఘటనకు సంబంధించి పూర్తి పూర్వపరాలు ఏంటి? కర్నూలు జిల్లా నంద్యాలలో సంచలనం సృష్టించిన అబ్దుల్ సలాం ఘటన పైన పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారని చెప్పవచ్చు. మొన్న రాత్రి ఏదైతే మంగళవారం రాత్రి 10:30 సమయంలో ఇద్దరు మహిళా కానిస్టేబుల్, అదేవిధంగా ఒక ఎస్ఐ వెళ్ళినట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడాలి అని చెప్పేసి, లోపలికి వెళ్ళిన తర్వాత మాట్లాడడం జరిగింది అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే అంతా అయిపోయిన తర్వాత మీ ఫోన్ నెంబర్, అవన్నీ డీటెయిల్స్ ఇవ్వండి అని చెప్పేసి కూడా ఆమెతో చెప్పిన తర్వాత, ఎందుకు ఏమిటి అని అడిగితే తర్వాత చెప్తాం ఇట్లా అని చెప్పేసి కూడా పోలీసులు కుటుంబ సభ్యులు చెప్పినట్టు కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఏది ఏమైనప్పటికీ ఆ తర్వాత ఇమీడియట్ గా అత్త ఉండి, ఏదైతే అబ్దుల్ సలాం అత్త వచ్చేసి మహబూబ్నీసా ఇమీడియట్ గా సబ్ కలెక్టర్ గారికి ఫోన్ చేయడంతో ఆమె స్పందించి పోలీసులు ఎందుకు వెళ్ళారు ఏంటి అనే దానిపై ఆరా తీసి అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పడంతో అతనికి ఆ విషయం సరిపడిందని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ప్రధానంగా చూసుకుంటే పోలీసుల టార్చర్ వల్లనే అబ్దుల్ సలాం గుర్తు చెందాలని చెప్పి ఇప్పటికీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరోసారి పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విధంగా ఏదైతే ఉందో దానిపైన ఒత్తిడి తీసుకురావడం, అదేవిధంగా పోలీసు సంబంధించినది ఏదైతే ఫోన్ నెంబర్లు అవన్నీ అడగడం, దానిపైన కూడా వాళ్ళు మరింత భయాందోళనకు గురి అవుతున్నట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులు ఒకటే అడుగుతున్నారు, తమకు న్యాయం జరగాలి, పోలీసుల తీరు పైన కూడా ఈ విధంగా చేయడం సమంజసం కాదని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. మొత్తానికి చూసుకుంటే మన ఈ పోలీసుల తీరు, మరోవైపు పోలీసుల తీరుపై కూడా ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రిపూట 10:30 సమయంలో పోలీసులు అక్కడికి వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి వివరాలు అడగడం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు కూడా జిల్లా అధికారులు కూడా ఏదైతే అబ్దుల్ సలాం ఇంటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఖలీల్, ఏంటి అసలు పోలీసుల వెర్షన్ ఏ రకంగా ఉంది ఈ ఘటనకు సంబంధించి, పోలీసులు ఏం రిప్లై ఇస్తున్నారు? ఇప్పటికే పోలీసు టార్చర్ వల్లనే అబ్దుల్ సలాం కుటుంబం ముక్తి చెందిందని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం పెట్టిందని చెప్పవచ్చు. అయితే దీనిపైన కూడా ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉన్నతాధికారులు విచారణ చేపట్టింది. అయితే దీనిపైన ఉన్నతాధికారుల విచారణ ఒకవైపు జరుగుతుండగా మరోవైపు వచ్చేసి పోలీసులు, ఏదైతే సిఐ సోమశేఖర్ రెడ్డికి, అదేవిధంగా వచ్చేసి ఎక్కడి నుంచి గంగాధర్కి ఇమీడియట్ గా బెయిల్ రావడం పైన కూడా ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇమీడియట్ గా దీనిపైన కూడా అంటే ఒకవైపు విచారణ జరుగుతున్నా కానీ మరోవైపు బెయిల్ తీసుకురావడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా ప్రజా సంఘాలు ఆగ్రహం చేస్తున్నది నేపథ్యంలో మరి జిల్లా ఎస్పీ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ రద్దు చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా ఇప్పటికే ఆ విషయం పైన కూడా చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ అంటే పోలీసుల టార్చర్ వల్లనే ప్రధానంగా వేధింపుల కారణంగానే కుటుంబం మొత్తం బలైందని చెప్పేసి కూడా కళామత చెప్తుంది. అదే మరోవైపు వచ్చేసి దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద సంచలనం సృష్టించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా ఆగ్రహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పోలీసులకు అంటే రాష్ట్ర ప్రభుత్వంలో పోలీసుల తీరు సరైనది కాదని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల తీరు పైన కూడా ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేసి అబ్దుల్ సలాం కు కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్ రైట్ కళ్యాణ్, థ్యాంక్ యూ. రైట్, ఇక అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. నంద్యాల ఘటనపై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఏపీ సీఎం జగన్ ఆరోపిస్తుంటే, ఏపీలో పోలీసు వ్యవస్థ భ్రష్టు పట్టిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నంద్యాల ఇన్సిడెంట్ జరిగినప్పుడే బాధ అనిపిస్తుంది. ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే ఎప్పుడైతే ఆ కుటుంబం
చనిపోతూ వీడియో క్లిప్పింగ్ పెట్టి ఆ సోషల్ మీడియాలో అది నా దృష్టికి ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన వెంటనే ఏది ఆలోచన చేయలేదు న్యాయబద్ధంగా ఏం చేయాలి అన్నట్టుగానే చేశాం కోట్లల్లో గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనే వాళ్ళ పార్టీకి సంబంధించిన స్టేట్ కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో నామినీ డైరెక్టర్గా ఉన్న ఆయన 2015 డిసెంబర్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్రియాశీలక పదవుల్లో ఉన్న ఆయన బెయిల్ పిటిషన్ తరపున ఆయనే పిటిషన్ కూడా వేస్తాడు వీళ్ళ పలుకుబడి ముందర మా పలుకుబడి సరిపోవడంలా కోట్లు బెయిల్ కూడా ఇవ్వడం కూడా మన కళ్ళ ముందరనే కనిపించాయి అంటే బెయిల్ తెచ్చి బెయిల్ తెప్పించి తాలూకా లాయర్ని వచ్చి దానికి స్టాండింగ్ కౌన్సిల్ పెట్టి అందుకు వచ్చండి ఇంటి ముందు చేయాలి ఎవడి ఇంటి ముందు చేయాలి ఇది జనరల్ ఇంటి ముందు అర్జున ఇంటి ముందు తెలుగుదేశం నాయకు ముందు చేయాలి ఇవన్నీ చుట్టుకుని బెయిల్ వచ్చిందండి చుట్టుకుని బెయిల్ ఎందుకు వచ్చింది ఇలాంటి మీలాంటి లాలచీ గాలు మీలాంటి లాలచీ తత్వంతో ఉన్న వాళ్ళు మీలాంటి మేనేజ్మెంట్ ఉన్న వాళ్ళు రాలేదు చేస్తాను రాలేదు ఎమ్మకం పెట్టుకుని రాలేదు ఇంకా శాంతి రాలేదు చేస్తుంది మెదో పనులు చేసిన వచ్చి ఇంకా శాంతి రాలేదు ప్రాంతంలో ఏదైతే సలాం వాళ్ళ కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకోవడం అనేది కేవలం నంద్యాలకు సంబంధించిన ఇష్యూ ఒకటే కాదు ఇది వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగకపోతే మాత్రము ఆలగడ్డ నుంచి కర్నూలు జిల్లా నుంచి ఈ రాష్ట్రం నుంచి దేశం మొత్తంలో కూడా ధర్నాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇది పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా మనం అందరం కూడా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని చెప్పి కూడా మనం పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళ సలాం వాళ్ళ అత్తని కలిస్తే నిజంగా ఆమె మాట్లాడే ఆమె చెప్తున్న మాటలు వింటుంటే నిజంగా ఒక మహిళగా నాకే ఈ రాష్ట్రంలో ఈ నాయకుల మధ్య తిరగాలంటే ఒక మహిళగా రాజకీయాల్లో ఉన్నా కూడా నాకే చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఆమె చెప్తుంది సిఐ సలాం 3 నెలలు జైల్లో ఉన్నప్పుడు సిఐ జైలుకి వెళ్ళి నువ్వు జైల్లో ఉన్నావు నీ భార్య నీ కూతురు ఇంట్లో ఉంది రోజుకు ఒక పోలీసుని మీ ఇంటికి పంపించి నేను ఏదైనా చేపిస్తే నీ పరిస్థితి ఏంటని చెప్పి బెదిరించినాడంట 70,000 రూపాయలు ఆటోలో దొంగతనం చేశాడని చెప్పి అనవసరమైన ఆరోపణ ఎవరో కేసు పెడితే రుజువు కాకుండానే హెరాస్ చేస్తే నేను పోలీసుల వల్ల తట్టుకోలేక చచ్చిపోతున్నానని చెప్పి హద్దు మీరిపోయినాయి మితి మీరిపోయినాయి పదే పదే చెప్పా కలెక్టర్ల వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ కలెక్టర్ రెవెన్యూ వ్యవస్థ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి బలహీనం అయిపోయినాయి నిర్వీర్యం అయిపోయినాయి అని చెప్పా నిన్న హోమ్ మినిస్టర్ సుచరిత గారు సెలవిచ్చారు ఏమండి వేధింపులకు పోలీసుల వేధింపులకు భయపడద్దని కానీ వేధింపులు ఆపుతామని చెప్పలేకపోయిందని అంటే పోలీసు మీద యాక్షన్ తీసుకునే ధైర్యం హోమ్ మినిస్టర్ కి చెప్పేదానికి ఇటువంటి ఘటన జరిగిన తర్వాత కూడా ఆమెకు ధైర్యం కాని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది నేనేమంటానంటే మీ పోలీసులు 12 గంటల్లో వచ్చింది బెయిల్ వచ్చింది ఇక్కడ రైతులకు 13 రోజులు రావు ఎస్పీని డిఎస్పీని సస్పెండ్ చేయండి మీ పోలీసులు చేసిన దానికి మీ పోలీసులు కాదు ఎంక్వైరీ చేయాల్సింది సిబిఐ ఎంక్వైరీ చేయించండి నా ఉద్దేశం అయితే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాల్సిన కేసు ఇది నంజాల కేసులో సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కాదది వాళ్ళ ఆత్మహత్యకి ప్రేరేపించినటువంటి వ్యక్తుల్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి వాళ్ళకి శిక్ష పడితేనే ఆ కుటుంబానికి ఆత్మశాంతి రాష్ట్రంలో కూడా ఇంకా ప్రజాస్వామ్యం బతుకుందని ఎక్కడైనా ప్రజలు కూడా నమ్ముతారు పోలీసు సంఘాలు కూడా ఆలోచించాలి మేం పోలీసులకు వ్యతిరేకం కాదు ఇవాళ చిదానంద రెడ్డి గాని సోమశేఖర్ రెడ్డి గాని గంగాధర్ రెడ్డి గాని వాళ్ళు ఆ కుటుంబం మీద చనిపోయేలాగా ప్రారంభించారు కాబట్టి మేము వాళ్ళ మీద కేసులు పెట్టమంటున్నాం తప్ప మేమేం పోలీసులకు వ్యతిరేకం కాదు నిజాయితీ గల పోలీసులు ఉన్నారు ఇవాళ ఈ ప్రభుత్వం వాళ్ళకు అనుకూలమైనటువంటి పోలీస్ యంత్రాంగాన్ని స్టేషన్లో వేయించుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలు డిఎస్పీలకు ఎంత రేటు ఎస్ఏలకు ఎంత రేటు సిఏలకు ఎంత రేటు వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చుకుంటే